हाय फ्रेंड्स वेलकम टू अम्मलु किचन मनमु सुन्नुंडलु एला चेसुकोवालो चेप्तानु मीकु सुन्नुंडलु तिंटे चाला चाला बागुंटायंडि इला ट्राई चेयंडि चाला बागुंटायि ఒక కప్పు మినపప్పు గుండు మినపప్పు తీసుకోండి ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు షుగర్ నేను అంటే వెరైటీగా చేస్తున్నాను అందరు మినపప్పుతో చేశారు నేను మిక్స్ చేసి చేస్తున్నానండి చాలా బాగుంటది ఇప్పుడు ఇవి దేని దానికి సెపరేట్ గా వేయించుకోవాలండి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలా నేను చేస్తున్నా చూడండి బాండిలో వేసుకోవాలండి ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా కలర్ వచ్చేదాకా వేయించాలండి ఇప్పుడు పక్కకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నానండి పెసరపప్పు కూడా ఇలా కలర్ వచ్చేదాకా వేయించాలండి చూడండి ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి నా మిక్సీలో వేసుకొని పొడిలా చేసుకోవాలండి నేను రెండు మిక్స్ చేశానా అండి మినపప్పు పెసరపప్పు ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలా సో మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా స్మూత్ గా కావాలి అండి సో గ్రైండర్ పట్టేసాము ఇందులో రెండు ఇలాంచీలు వేసుకోవాలండి నేను మర్చిపోయా చెప్పడం ఫస్ట్ లో ఇలాంచీ వల్ల టేస్ట్ బాగుంటుందండి ఫ్లేవర్ కూడా బాగుంటది ఇలాంచీ టేస్ట్ ఇలాంచీ ఫ్లేవర్ చాలా బాగుంటది హెల్త్ కి కూడా మంచిదండి చెప్పడం మర్చిపోయానండి ఒక కప్పుకి ఒక కప్పు షుగర్ సో నేను రెండు కప్పులు పప్పు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి గ్రైండర్ స్మూత్ ఇలా స్మూత్ గా రావాలి అండి సో ఇది అయిపోయింది మిక్స్ అండి ఇప్పుడు మనం ఉప్పు షుగర్ మిక్స్ చేసుకోవాలండి నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మీకు ఎక్కువ కనబడుతుందండి సో ఇప్పుడు లాస్ట్ కి నెయ్యి వేడి చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటా ఉండలాగా కట్టుకోవాలండి లడ్డులాగా కట్టుకోవాలి చాలా బాగుంటుందండి మీరు తింటూ ఉంటే తినాలి అనే అనిపిస్తుందండి నెయ్యి వేడి చేసుకోవాలి మీకు సరిపడా చూసుకొని వేసుకోవాలండి వేడి వేడి నెయ్యి ఇందులో వేయాలి పిండిలో మనం పప్పు గ్రైండర్ చేసాం కదా అందులో వేయాలండి చూడండి వాటర్లో కావాలి చూడండి నెయ్యి వేడెక్కిందండి తర్వాత పిండిలో వేసుకోవాలండి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి వేడి వేడిగానే కట్టాలండి అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ముద్ద వేడి వేడి ఉంటేనే వస్తుంది అండి చూడండి ఇలా లడ్డూలు చేసుకోవాలండి చూడండి సున్నుండ రెడీ అయిపోయిందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్ములు కిచెన్ మీరు తిన్నాక చాలా కామెంట్ చేయండి అండి చాలా బాగుంటాయండి ఓకే థ్యాంక్ యూ